ప్రేక్షకులందరికీ నమస్కారం పర్సనల్ లోన్స్ అనేది ఏ విధంగా పొందవచ్చు పర్సనల్ లోన్స్ తీసుకోవడానికి ఎటువంటి డాక్యుమెంటేషన్స్ ఉంటాయి పర్సనల్ లోన్స్ అనేవి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఇత్యాది వివరాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు ఇండస్ఇండ్ బ్యాంక్ ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించిన వైస్ ప్రెసిడెంట్ గారైన పివి సునీల్ కృష్ణ గారు నమస్కారం అండి నమస్తే అండి సునీల్ గారు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంటర్నెట్లో కూడా చాలా వరకు వాట్సాప్లోను ఫేస్బుక్లోను అన్నిటిలో కూడా పర్సనల్ లోన్స్ కావాలా మీకు ఇది కాంటాక్ట్ చేయండి అంటే చాలా మెసేజ్లు అవి వస్తున్నాయి నిజంగా అసలు పర్సనల్ లోన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి దానికి డాక్యుమెంట్స్ ఏ ఉంటాయి ఎలాంటి వారు ఎలిజిబుల్ తెలియజేస్తారా బేసిక్ గా పర్సనల్ లోన్స్ అనేవండి శాలరీ వృత్తిరీత్యా ఏదో ఒక సంపాదన జీతం రూపంలో వచ్చే వాళ్ళకి పర్సనల్ లోన్స్ మేజర్ గా ఇస్తారు కానీ ఒకప్పుడు రోజుల్లో బ్యాంకులోకి వెళ్ళి మనం దస్తాబేజీ లెక్కన అప్లికేషన్స్ ఫిల్ చేసి మన పే స్లిప్లు ఇచ్చి వాళ్ళ చుట్టూ తిరగటం అనేది ట్రెడిషనల్ కాన్సెప్ట్ అవన్నీ డిజిటలైజేషన్ ప్రక్రియలో కొట్టుకుపోయి ఈ రోజున పర్సనల్ లోన్ కావాలంటే మీకు ఉన్నటువంటి అకౌంట్లో ప్రీ అప్రూవ్డ్ ఎలిజిబిలిటీస్ కనపడిపోతూ ఉన్నాయి జస్ట్ మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీకు లాస్ట్ లో వచ్చినటువంటి ఓటీపీని కనుక కొడితే పర్సనల్ లోన్ ఇన్ టెన్ సెకండ్స్ దట్ ద కాన్సెప్ట్ విచ్ వి ఆర్ డూయింగ్ ఇట్ అలాంటి సందర్భాల్లో బ్యాంకుకి వెళ్ళక్కర్లేదు మీరు సంతకాలు పెట్టక్కర్లేదు అంత డిజిటల్ అప్లికేషన్ అవుతుంది పది నిమిషాల్లో అప్లికేషన్ ఫిల్అప్ చేస్తున్నారు పది సెకండ్ డబ్బులు వచ్చేస్తున్నాయి అకౌంట్ లోకి ఇంత ఫాస్టెస్ట్ జనరేషన్ లో డిజిటల్ లోన్స్ బ్యాంకింగ్ ప్రమోట్ చేస్తూ ఉన్నది అది క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ మీద కొన్ని పర్సనల్ లోన్స్ ఇస్తాము క్రెడిట్ బేసిస్ మీద కొన్ని పర్సనల్ లోన్స్ ఇస్తాము శాలరీ బేస్ మీద కొన్ని పర్సనల్ లోన్స్ ఇస్తాము అట్లాగే ప్రొఫెషనల్స్ ఉంటారు డాక్టర్స్ వాళ్ళు కూడా ఏదో ఒక హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో పనిచేయటం కానీ కన్సల్టెంట్స్ కింద లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఓన్ హాస్పిటల్ని వాళ్ళే మేనేజ్ చేసుకుంటూ డైరెక్టర్ గాను లేదంటే పార్ట్నర్ గాను ఇద్దరు ముగ్గురితో కలిసి చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ప్రొఫెషనల్ లోన్స్ కూడాను పర్సనల్ లోన్స్ రూపంలో చేస్తూ ఉంటాం డాక్టర్ లోన్స్ కూడా అండ్ కరెంట్ అకౌంట్లు ఇట్లాంటివన్నీ చూసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ప్రొఫెషనల్ లోన్స్ ఇస్తాం ఆర్కిటెక్ట్స్ ఉన్నారు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరికీ ఆర్కిటెక్చర్కి డిఫరెన్స్ ఉంటుంది అంటే ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేసి ఒక ఎలివేషన్ తీసుకురావాలనేది ఆర్కిటెక్చర్లోకి వస్తుంది సో కొన్ని ప్రొఫెషనల్స్ కూడా వాళ్ళకి ఐటీ బేస్ మీద కూడా పర్సనల్ లోన్ చేస్తారు అనమాట ఓకే బిజినెస్కి పర్సనల్ లోన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ కానీ ప్రొఫెషనల్స్ని కూడా కొంతమంది కొన్ని కేటగిరీస్ని తీసుకొచ్చి పర్సనల్ లోన్స్లో ఇవ్వడం జరుగుతుంది అట్లా అంటే ఇప్పుడు హౌస్ వైఫ్ ఉంటారు అలాంటి వారికి కూడా ఇస్తామని కొన్ని కొన్ని ప్రకటనలు చూస్తుంటాను టోటల్ గా మొత్తం అమౌంట్ కాదండి హౌస్ వైఫ్ కి పర్సనల్ లోన్స్ చేయలేము మనం కానీ వాళ్ళ స్పౌజెస్ ఒక ఇన్కమ్ కెపాసిటీ బేస్ మీద కొంతవరకు వీళ్ళకి కూడా లోన్ చేయొచ్చు కోఅప్లికెంట్ కాన్సెప్ట్ లో అంటే పర్సనల్ ఇన్కమ్ సోర్సెస్ ఉంటే కూడా ఎలిజిబిలిటీ ఉంట పర్సనల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు స్పౌస్ హౌస్ వైఫ్ అవ్వరు కదా ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ ఉన్నట్లుగానేగా మీకు జీతం వస్తుంది మీకు ఎంతో కొంత సంపాదన ఉందని మీరు ప్రూవ్ చేస్తున్నప్పుడు హౌస్ వైఫ్ అనేది ఎక్కడ కాన్సెప్ట్ లేదు కదా అంటే మీరు ఇంట్లో ఉన్నారు సపోజ్ మీరు ఇవాళ కరోనా సందర్భంగా అందరూ ఇళ్ళలో కూర్చొని పని చేయాల్సిన అవసరాలు వచ్చాయి డిజిటల్లో వర్క్ చేస్తున్నారు ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్స్ లేవు కానీ మీకు జీతం అయితే వస్తుంది కదా మీ అకౌంట్లో సో మేము చేస్తున్నాం పర్సనల్గా ఇంతకుముందు ఆఫీస్కి వెరిఫికేషన్కి వెళ్ళి ఈ ఎంప్లాయ్ ఇక్కడ పని చేస్తున్నారు లేదా కనుక్కునేవాళ్ళం ఇప్పుడు వెళ్ళట్లేదు దానికి రెమెడీ కింద ఏం చేస్తున్నాం ఆఫీస్ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఉంటుందో దానికి మీరు లోన్ అప్లై చేశారు మీరైనా లోన్ అప్లై చేసిందని ఒక వెరిఫికేషన్ మెయిల్ తీసుకుంటాం అవును నేనే అప్లై చేశానని చెప్పి ఆ ఇ మెయిల్ నుంచి వస్తే మీరు అక్కడ పని చేస్తున్నట్టే లెక్కగా కన్సిడర్ చేస్తున్నాం ఓకే పద్ధతి మారింది కానీ లోన్ ఇచ్చేటువంటి విధానంలో కొంత ఇంకా ఫాస్ట్నెస్ వచ్చింది ఇప్పుడు ఓకే సో మూడు రోజులు నాలుగు రోజులు ఇంత ముందు పట్టేది ఇప్పుడు అంత ముప్పై నిమిషాలు పది నిమిషాలు పది సెకండ్లకు వచ్చేసాయి సో అంత ఫాస్ట్గా డిజిటల్ లోన్స్ వస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని బ్యాంక్స్తో సంబంధం లేకుండా మొబైల్ యాప్స్ కూడా పేటిఎమ్ మోబిక్విక్ అమెజాన్ పే ఇలాంటి చిన్న చిన్న యాప్స్ కూడాను మీరు చేసే ట్రాన్సాక్షన్స్ మీద పదివేలు అయితే అవునండి ఐదు వేలు అయితే అవ్వండి యాభై వేలు అయితే అండి ఐదు లక్షలు అయితే అవనండి లోన్స్ ఇచ్చేస్తున్నాయి మీ క్రెడిట్ స్కోర్ మీద సిబిల్ స్కోర్ మీద చూసుకొని డాక్యుమెంటేషన్ లేకుండా కూడా లోన్స్ ఇస్తున్నాయి సో ఇలాంటి సందర్భాల్లో మీరు చెప్పిన ఫిట్మెంట్ అవుతుంది హౌస్ వైఫ్స్ ఉన్నారు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళ రిలేటివ్స్కి అట్లాంటి వారికి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కొనుక్కోలేని వాళ్ళు ఒక మొబైల్ కొనుక్కోవాలి కొనుపెట్టు అంటే మనం ఇంట్లో వాళ్ళు ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి మీ హిస్టరీ అక్కడ కనపడుతుంది కదా సో మీ పాన్ కార్డ్ మీ ఆధార్ కార్డ్ ఉంటుంది కేవైసీ మీ ఉంటాయి కాబట్టి దాని బేస్ మీద కూడా మీకు లోన్స్ వస్తాయి ఓకే అలా చాలా సందర్భాలు మారిపోయినాయి ఇప్పుడు హౌస్ వైఫ్స్ కూడా కొన్ని లోన్స్ వస్తున్నాయి మే నాట్ బీ ఏ పర్సనల్ లోన్ బట్ ఇట్ ఈస్ ఎ లోన్ ఫర్ దేర్ పర్సనల్ యూస్ దీనికి కూడా ఏమన్నా ఏజ్ ఎలిజిబిలిటీ అట్లా ఏమైనా ఉంటుందా ఉంటుందండి ఏ లోన్కైనా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది మేజర్ అవ్వాలి మినిమంగా సో మైనర్కి చైల్డ్ చిల్డ్రన్కి మనం లోన్స్ చేయలేము వాళ్ళకి సంబంధించిన లోన్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ద్వారా చేస్తాం ఓకే అది అంటే సౌండ్ నాలెడ్జ్ ప్రకారం మేజర్ కాకుండా ఇరవై ఒక సంవత్సరాలు లేకుండా లేదంటే కొన్నిటికి పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్కి ఎలా అయితే మనకి కండిషన్ ఉందో సిమిలర్గా అలా పర్సనల్ లోన్ కూడా ఇంత ఏజ్ ఉండాలి అనేది కండిషన్ ఉంది ఆ ఏజ్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తారు ఈ పర్సనల్ లోన్ కూడా సిబ్లింగ్ అనేది చూస్తారా సివిల్ స్కోర్ అనేది ఏ లోన్కైనా సరే కామన్ ప్రక్రియ అండి కంప్లీట్గా సివిల్ స్కోర్ చూసాకే లోన్ డిఫాల్ట్ ఉన్నారా లేదా పాత లోన్స్ ఉన్నాయా లేవా అసలు ఏదన్నా ఉంటే ఎలా కడుతున్నారు లోన్ ట్రాక్ ఇలాంటివి చేస్తారు ఫర్ సపోజ్ మీరు పర్సనల్ లోన్ తీసుకున్నారు ఒక మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలు తిరిగి కట్టేశారు ఆ బ్యాంక్ ఏం చేస్తుంది మీరు బాగా కట్టారు కాబట్టి ఇప్పుడు మీరు పని చేస్తున్నారా అని మేము అడగకుండా ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోతుంది కావాలంటే లోన్ అయిపోయే మూడు నెలల ముందో లేదంటే ఒక ఆరు నెలల ముందో లోన్ అయిపోతున్నప్పుడు ఎప్పుడో ఒకసారి మళ్ళీ లోన్ కావాలంటే మీకు ఏం డాక్యుమెంట్స్ లేకుండా మీకు లోన్ ఇస్తామని అప్రూవ్డ్ ఆఫర్స్ ఇస్తూ ఉన్నాయి ఇది బేస్డ్ ఆన్ ట్రాక్ రికార్డ్ మీద ఇస్తారు అట్లా ఇందాక చెప్పిన సందర్భంలో మనకి అకౌంట్లో ఉన్నటువంటి బ్యాలెన్సెస్ని చూసి కొన్ని లోన్స్ ఇస్తారు క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ చూసి కొన్ని లోన్స్ ఇస్తారు అవి కూడాను అన్సెక్యూర్డ్ లోన్స్ ఇవన్నీ కూడాను కైండ్ ఆఫ్ పర్సనల్ లోన్స్ బట్ టాపిక్ మైట్ బి డిఫరెంట్ ఒకటి క్రెడిట్ కార్డ్ ఎలిజిబిలిటీ మీద చేస్తాం ఒక సివిల్ స్కోర్ మీద చేస్తాం ఒకటి ఇన్కమ్ ఎర్నింగ్ కెపాసిటీ మీద చేస్తాం అట్లా అంటే ఇప్పుడు సునీల్ గారు ఒక బ్యాంక్ నుంచి ఒకళ్ళు పర్సనల్ లోన్ తీసుకున్నారు నెక్స్ట్ ఇంకో బ్యాంక్ నుంచి కూడా అలాగే పర్సనల్ లోన్ తీసుకోవడానికి అట్లా ఛాన్సెస్ ఉంటాయి మల్టిపుల్ బ్యాంక్స్ నుంచి కూడా మీరు పర్సనల్ లోన్ అప్లై చేయొచ్చు బట్ ఓన్లీ హిడెన్ కండిషన్ ఈజ్ సింపుల్ మీరు ఇందాక చెప్పినట్లుగానే యాభై వేల రూపాయలు మీ జీతం అయితే దానిలో వచ్చేటువంటి మీ నెట్ శాలరీలో వచ్చేటువంటి సొగం అమౌంట్ని మీ ఖర్చుల కోసం క్యాలిక్యులేట్ చేస్తాం సో మిగిలిన సొగం మాత్రమే అంటే ఒక ఇరవై ఐదు వేలు మాత్రమే ఈఎంఐ రీపేమెంట్ కెపాసిటీ కింద చేస్తామన్నమాట సో మీరు ఆ ఇరవై ఐదు వేలు మీ బడ్జెట్ మారినంత వరకు మీరు ఒక ఏబీసీ బ్యాంక్లో తీసుకొని మళ్ళీ ఎక్స్వైజెడ్ బ్యాంక్లో తీసుకున్న ఆ రెండు లోన్స్ యొక్క ఈఎంఐ ఇరవై ఐదు వేలు లోపు ఉండాలి అట్లా మీరు ఎన్ని బ్యాంక్స్లో అయినా తీసుకోవచ్చు అదేవిధంగా ఒక బ్యాంక్లో లోన్లు తీసుకున్నారు దాని తర్వాత ఇప్పుడు ఒక ఆరు నెలలకి ఇంకో బ్యాంకులో లోన్ అవసరం వచ్చింది అప్పుడు పాత లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి కొత్త లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గురించి డిఫరెన్స్లు ఉన్నాయి అది ఒక వన్ పర్సెంట్ ఎక్కువ ఉంది అనుకోండి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం మేము పాత లోన్ని మొత్తాన్ని మేమే సెటిల్ చేసి కొత్త లోన్ ఇచ్చేటప్పుడు ఈ అమౌంట్ని తగ్గించేసి మిగిలిన అమౌంట్ మీ అకౌంట్లో క్రెడిట్ చేయడం జరుగుతుంది ఇలా బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ కూడా చేసుకోవచ్చు అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే మనం ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం వన్ ఇయర్ తర్వాత ఇంకో కంపెనీకి మారాం అక్కడ ఇంకొక శాలరీ అకౌంట్ వచ్చింది ఏదో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది లేదా ఒక పెళ్లి వచ్చింది ఇంట్లో ఇంకేదైనా అవకాశం అవసరం వచ్చింది అట్లాంటి టైంలో కొత్త బ్యాంక్ శాలరీ అకౌంట్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అయితే మీరు మా దగ్గర సార్ ఆ పాత లోన్ కూడా మేము సెట్ ఆఫ్ చేసేస్తామంటారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ కూడా ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ తక్కువ ఉంది లేదా వన్ పర్సెంట్ తక్కువ ఉంది ఎక్కువ ఎందుకు కట్టాలనే ఉద్దేశంతో కస్టమర్ అక్కడ ఉన్నటువంటి పాత అవుట్ స్టాండింగ్ దీనికి మార్చేస్తారు కొత్త అమౌంట్ ఎంతైతే కావాలో అంత తీసుకుంటారు ఒక ఐదు లక్షల్లో ఒక రెండు లక్షలు కట్టేసి మూడు లక్షలు అవుట్ స్టాండింగ్ ఉంది ఇప్పుడు ఇంకొక ఐదు లక్షలు కావాలి టోటల్గా ఒక ఎనిమిది లక్షలకి లోన్ అప్లై చేస్తాము అక్కడ ఉన్న మూడు లక్షలు అవుట్ స్టాండింగ్ కట్టే మిగిలిన ఐదు లక్షలు మాత్రం ఈయన క్రెడిట్ చేస్తాం ఇలా కూడా చేస్తాం మనం బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ఉంటుంది అట్లా ఇప్పుడు ఈ పర్సనల్ లోన్ అనేది ఇచ్చే అమౌంట్ ఎలిజిబిలిటీ ఎంత వరకు ఉంటుంది అంటే అమౌంట్ ఎంత ఇరవై లక్షల వరకు కూడా చేయొచ్చండి ఎంతవరకు అండి ఇరవై ఐదు లక్షల వరకు కూడా అంటే ఆ లిమిట్ యాభై వేల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు చేయొచ్చు కొన్ని బ్యాంక్స్ లక్ష రూపాయలు మినిమం బ్యాలెన్స్ అంటే మినిమం లోన్ ఎలిజిబిలిటీ లక్ష రూపాయల పైన మాత్రమే చేస్తాయి కొన్ని మూడు లక్షలు ఐదు లక్షలు చేసే కంపెనీస్ ఉన్నాయి అట్లా మాక్సిమం టు మాక్సిమం ఇరవై ఐదు వేల ఇరవై ఐదు లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్ చేయొచ్చు మన పర్సనల్ అన్సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ పర్సనల్ లోన్ కి మనం సెక్యూరిటీ ఏం తీసుకోమండి ఓన్లీ మీ ఇన్కమ్ ఏంటి ఆ ఇన్కమ్ ఎట్లా వస్తుంది రెగ్యులర్ ఇంటర్వల్స్లో మీకు వస్తుందా లేదా లేదంటే ఏదైనా బోనస్లు వస్తున్నాయా కమిషన్స్ వస్తున్నాయా ఇన్సెంటివ్స్ వస్తున్నాయా వాటిని ఎంత పరిగణ ఎంత శాతం పరిగణలోకి తీసుకోవాలనేది క్యాలిక్యులేషన్స్ చేసి దాని ప్రకారం చేస్తారు సింపుల్గా చెప్పాలంటే సాలరీ ఎంప్లాయీకి సంవత్సరానికి జీతం ఎంతనే చూస్తారు అది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది ఒక మూడు నెలల పే స్లిప్స్ తీసుకొని చెక్ చేస్తాము దానికి ఈక్వల్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో పడుతుందా లేదా చూస్తాము అక్కడే సుగం స్క్రుటినీ అయిపోతుంది ఓకే ఆ స్క్రూటినీలో ఏదైనా మనకి ఎగ్జిస్టింగ్ వేరే బ్యాంక్ లోన్ ఉందనుకోండి అక్కడ బయటపడుతుంది కదా సో అందులో ఒక ఐదు వేల రూపాయలు ఈఎంఐ వెళ్ళిపోతుంది ఇందాక చెప్పినట్లుగా ఇరవై ఐదు వేల రీపేమెంట్ కెపాసిటీలో ఒక ఐదు వేలు తగ్గించేసి ఇరవై వేలే రీపేమెంట్ కెపాసిటీ కింద కన్సిడర్ చేస్తాము అండ్ మీరు అడిగినట్లుగా ఏజ్ ఏజ్ని ఇన్కమ్ని అన్నిటినీ కెపాసిటీకి ఇన్ వన్ టూ త్రీ వేసుకొని ఆ అంచనాల ప్రకారం మీకు పది లక్షలు అడిగారు పది లక్షలు రావండి ఎనిమిది లక్షలు వస్తాయి లేదా మీరు పది లక్షలు అడిగారు పది లక్షలు ఇస్తానండి మీరు ఐదు సంవత్సరాలు కట్టాలి మూడు సంవత్సరాలు మీరు కట్టలేరు టెన్యూర్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం అలా మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఏ ఎలా అయినా సరే కస్టమర్కి ఫిట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ప్రయారిటీ కింద చేసుకొని బ్యాంకులో వచ్చేటువంటి వడ్డీని ఎంత త్వరగా మనం రీపేమెంట్ చేసుకుంటాం అనేది కస్టమర్కి ఈఎంఐ పే సైకిల్ ఇస్తాం ఆ విధంగా అంటే సునీల్ గారు ఇప్పుడు వేరే లోన్స్ అంటే పర్సనల్ లోన్ కాకుండా వేరే లోన్స్ వాళ్ళు తీసుకుని ఉంటాయండి ఏ విధంగా వచ్చినా కూడాను ఫర్ సపోజ్ నేను ఈ సంవత్సరం ఒక ఇల్లు కొనుక్కుంటున్నాను హౌస్ లోన్ తీసుకున్నాను దానికి ఒక పదిహేను వేలు ఈఎంఐ కడుతున్నాను మంత్లీ కానీ హౌస్ లోన్ అనేది లాంగ్ టర్మ్ ఇయర్ ఉంటుంది కాబట్టి ఒక పది ఏళ్ళలో పదిహేను ఏళ్ళు కట్టాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది ఫ్యామిలీలో నేను ఒక రెండు లక్షల రూపాయలు మళ్ళీ నాకు పర్సనల్ లోన్ కావాల్సి వచ్చింది సో హౌస్ అయితే అమ్మలేను కదా ముప్పై లక్షల హౌస్ రెండు లక్షల కోసం అమ్మలేను కదా రైట్ సో అలాంటప్పుడు ఏం చేస్తాను మళ్ళీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఉంది పర్సనల్ లోన్ కావాలి దీనికోసం అంటే వాళ్ళు ఇప్పుడు ఇంత ముందు పదిహేను వేలు కడుతున్నాము ఇంకొక పదివేలు వరకు ఈఎంఐ వచ్చే విధంగా ఆ ఫిట్మెంట్లో పదివేలు వరకు ఈఎంఐ వచ్చే విధంగా సరిపోయేటట్లుగా రెండు లక్షలకి మళ్ళీ లోన్ ప్రాసెస్ చేస్తారు ఓకే అది రెండు లక్షలు వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు త్రీ ఇయర్స్ కావచ్చు అది ఇన్ బిట్వీన్ బ్యాంక్ అండ్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ అలా చేస్తారు ఇప్పుడు ఈ వడ్డీ పర్సంటేజ్ అనేది ఏ విధంగా ఉంటుందండి పర్సనల్ లోన్ పర్సనల్ లోన్ అనేది నార్మల్గా డిమినిషింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వర్కౌట్ అవుతుందండి నార్మల్గా సింపుల్ వడ్డీ అంటారు అంటే రూపాయికి ఇంత వడ్డీ అని ఉంటే అంతే కరెక్ట్గా అవుతుంది కానీ డిమినిషింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొదటి నెలలో ఈఎంఐలో ఎంతైతే ప్రిన్సిపల్ కట్టారో అది ఐదు వందలు అవనండి వెయ్యి రూపాయలు అవనండి ఆ వెయ్యి రూపాయలకి రెండో నెలలో మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ అవ్వదు ఓకే సో దానివల్ల డిమినిషింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కస్టమర్కి ఎప్పుడు బెనిఫిట్ ఉంటుంది బట్ మీకు ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేశాకే మీ ఈక్వేటెడ్ ఈఎంఐ కామన్గా వస్తూ ఉంటుంది మీరు వంద రూపాయలు లోన్ తీసుకున్నారు ప్రతి నెల పది రూపాయల లెక్కన తిరిగి కడుతున్నారు అనుకోండి పది నెలల్లో పది వందలు పది పదులు వంద రూపాయలు వచ్చేస్తాయి ఇలాంటి టైంలో ఏమవుతుంది ఒక రూపాయి వడ్డీ కట్టాలనుకోండి మామూలుగా అయితే పది ప్లస్ ఒకటి పదకొండు లెక్కన పది స పది నెలలు కట్టాలి అదే ఇక్కడ అట్లా కాకుండా తొమ్మిది రూపాయలే కడతారు మీరు ఓకే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది ఒక రూపాయి కలిసి వస్తుంది ఇంట్రెస్ట్లో కానీ అది క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ఒక ఎనిమిది రూపాయలు ఇరవై ఐదు పైసలు ప్రిన్సిపల్ ఉంటుంది డెబ్బై ఐదు పైసలు మాత్రం వడ్డీ ఉంటుంది కానీ తొమ్మిది రూపాయలు అనేది అమౌంట్ మారట్లేదు కదా సో దాని కోసం దాన్ని ఏం చేస్తారు తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిది కడతారు మీరు ఆ విధంగా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ కడతారు అట్లా చాలా చాలా బాగా తెలియజేశారండి నిజంగా అంటే పర్సనల్ లోన్ అందరూ చెప్తుంది మా మేము పర్సనల్ లోన్ తీసుకోవాలనుకున్నాం మేము పర్సనల్ తీసుకున్నాం ఇలా అన్ని చెప్తుంటారు కదండి నిజంగా అందులో ఎంత డెప్త్ ఉంటుంది ఎట్లా ఉంటుంది అనేది తక్కువ మందికి తెలిసే అన్ని కూడాను వికీపీడియాగా గూగుల్లో ఏది కొట్టినా వచ్చేస్తున్నాయండి కానీ దాన్ని అర్థం చేసుకొని ఏది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి అనే ఒక బ్యాంకింగ్ లో ఉన్నటువంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కానీ లేదంటే ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కానీ వాళ్ళని నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ కాదు కానీ బట్ వై బై ఎక్స్పీరియన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్లో ఉన్నాం కాబట్టి వీఆర్ గివింగ్ ద గుడ్ సజెషన్స్ టు అవర్ కస్టమర్స్ అట్లా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదండి పర్సనల్ లోన్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే